తమిళ వర్షన్ బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుండి ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కి వ్యతిరేకంగా రచ్చ సాగిస్తోంది. సరిగ్గా ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో తమిళ బిగ్ బాస్ షోలో ఊహించని మరణం కలకలం రేపింది. గత 30 రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో బందీఖానాగా ఉన్న ఇబ్రహీం షేక్ అనే కార్మికుడు ఆకస్మికంగా మృతి చెందాడు. అతడు మెదడు సంబంధ వ్యాధితో మృతి చెందాడని డాక్టర్లు చెబుతున్నారు. కనీసం ఫోన్ చేయడానికి సైతం ఆస్కారం లేని ఆ షోలో అతడు కుప్పకూలి మృతి చెందాడని తెలుస్తోంది. ఘటనకు ముందు తన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అతను హౌస్ లోని ఇతరులకు చెప్పాడట. హాస్పిటల్ కు వచ్చేలోపు అతడు మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఇక ఇదిలా ఉంటే ఆరోగ్యం బాగోలేదని ముందే తెలిసి ప్పుడు అతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు పంపించారు అంటూ నెటిజన్స్ నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.